చెప్పండి చెప్పండి మీరు చెప్పండి అమ్మా మీరు కొంచెం చెప్పండి అమ్మా చెప్పండి మీరు తమ్ముడు ఒకసారి వెనక్కరా మీరు చెప్పండి నేను అపోలో ఎంప్లాయీ అండి అపోలో హాస్పిటల్లో టైపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను నేను మార్నింగ్ 9:30 నా డ్యూటీ ఉందండి నేను మార్నింగ్ వచ్చేటప్పుడు హోటల్కి వచ్చేస్తున్నాను సార్ వచ్చే మార్నింగ్ హోటల్ ఉంటాయి కాబట్టి హోటల్కి వచ్చేస్తున్నాను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఏమీ ఉండడం లేదు నేను వెళ్ళడానికి ఒక హెల్త్ కేర్ వర్కర్ని నాకు ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా ఫ్రెండో నా బ్రదరో ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి నా పేరెంట్స్ నేను దూరంగా ఉంటున్నాను నన్ను ఎవరో ఒకరు వచ్చి నన్ను డ్యూటీ నుంచి తీసుకెళ్తారు యాజ్ యూజ్ కూడా తిని ఈరోజు వచ్చేటప్పుడు తిన్న ఆఫర్ బండి ఆపితే నా ఫ్రెండ్ అపోలోలో వర్క్ చేస్తుంది తనని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను అని చెప్పి చెప్పారు చెప్పేసి అలా అయితే కాదు ప్రూఫ్ చూపించిందంటే నేను అపోలో నుంచి ఒక పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాను ఆ లెటర్ తినికి ఇచ్చాను తిని చూపించాడు ఇక్కడ అపోలోది ఒక నేమ్ బోర్డు కూడా పెట్టించాను చూపించిన తర్వాత కూడా 535 రూపీస్ ఫైన్ వేశారు ఫైన్ వేస్తే రోజు నాకు ఇలానే ఫైన్ వేస్తారు రోజు తను ఎలాగే రావాలి నన్ను తీసుకొని వెళ్ళాలి రోజు ఎలాగే ఫైన్ వేస్తే మేము ఎలా పే చేసుకుంటాం మాకు వచ్చే సాలరీ దీని ఫైన్లకే వెళ్ళిపోతుంది అలా ఎలా సార్ ఊరుకుంటాం అలాగని చెప్పేసి వచ్చి అడిగాను ఆయన్ని సార్ ఎలా ఫైన్ వేశారంటే ఎందుకు వేశారంటే అతను ఏమీ చూపించలేదంటే ఇది కూడా ప్రూఫ్ చూపించారు కదా అని చెప్పేసి అంటే మరి అదేంటి నువ్వు లేవు కదా నువ్వు లేకపోతే మరి తనకి ఫైన్ వేస్తానంటే మరి రోజు నేను ఎలా వెళ్తాను సార్ తను అటు నుంచి ఒక్కడే రావాలి నన్ను తీసుకొని వెళ్ళాలి కదా నాకు డ్రైవింగ్ రాదు వెహికల్ రాదు ఏమీ లేదు నేను ఎలా వెళ్తాను సార్ ఇంటికి అలా అడిగాను అలా అడిగితే నేను హెల్త్ కేర్ వర్కర్ని నాకు కూడా ఫైన్ వేస్తారా అని అడిగాను అడిగితే వేస్తాము అని చెప్పి వేస్తానంటే తెలుగుగా మాట్లాడదు సార్ అని చెప్పి అన్నాను తెలుగుగా మాట్లాడదు అంటే నువ్వు తెలుగుగా మాట్లాడుతున్నావా అని చెప్పి అన్నారు నేను తెలుగుగా మాట్లాడడం లేదు మీ స్టాఫ్కి మీకు మీరు అయితే ఫైన్ వేసుకుంటారా నా క్వశ్చన్ అడిగాను ఆ క్వశ్చన్కి ఆయన వచ్చి ఏది బండికి వేసేవాడిని అని చెప్పేసి అబ్బాయి దగ్గర లాగే కొట్టేసి బండికి లాగేసుకొని అబ్బాయి ఫోన్ లాగేసుకొని అదంతా చేస్తున్నారు కదండి నా ఫోన్ తీసి వీడియో తీస్తాను సరే ఆయన ఏం చేస్తారో చేయని నేను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను ఏం చేస్తారో చేయను అని చెప్పి నేను ఆ ఫోన్ తీస్తే నా ఫోన్ లాగేసుకున్నాడండి ఒక అమ్మాయిని రోడ్డు మీద నేను ఫోన్ ఇవ్వకపోతే బలవంతంగా నా చేతుల నుంచి ఫోన్ లాగేసుకున్నారు ఆయన ఫోన్ లాగేసుకొని ఇదంతా రాదంతా చేసి నా ఫోన్ నా బండిని తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి జీప్ ఎక్కించేశాడు నా ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నారు నా ఫోన్ తీసుకున్నారు నా బండిని తీసుకెళ్ళిపోతుందంటే నేను నా బండిని ఇవ్వను చేస్తే ఇక్కడ చేస్తాను కానీ నా బండిని ఎవరు వచ్చి బండి మీద కూర్చుంటే ఆ లేడీ పోలీస్తో నన్ను లాగించారు నన్ను గట్టిగా లాపించేసరికి నాకు ఇక్కడ గాయం కూడా అయింది ఇంత రాదంతా చేసి రోడ్ నేను 5:30 బయటకు వచ్చిందని ఇప్పుడు దాకా ఇలా రోడ్డు మీద ఉన్నాను డ్యూటీ చేసుకుని పొద్దున్న నుంచి డ్యూటీ చేసుకుని వస్తున్నాను నేను నేను ఇప్పటికీ ఇంటికి వెళ్ళకపోతే ఇంక ఎలాగ రాకు ఎందుకు ఒక పోలీస్ అధికారం చేతిలో ఎందుకంటే ఆయన అలా చేశాడు నేను ఒక నార్మల్ పీపుల్ కాబట్టి నేను చేయలేక ఇలా ఉండిపోవాల్సి వచ్చింది నా చేతిలో ఏం లేక ఇది కరెక్టేనా ఎంతవరకు కరెక్ట్ నేను స్టేషన్కి వచ్చి సారీ చెప్పి బండి తీసుకెళ్ళాలంట నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారంట నేను ఎందుకు సార్ స్టేషన్కి వెళ్ళాలి నేను ఏ తప్పు చేసి సార్ స్టేషన్కి వెళ్ళాలి నా మీద ఎందుకు సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు ఒక పోలీస్ ఆ పోషన్ అడిగితే తప్ప రిటర్న్ అయితే తప్ప అతను చేసిన తప్పకి నేను రిటర్న్ అడిగితే అది నా తప్ప నేను క్వశ్చన్ చేయడం తప్ప నేను ఎందుకు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి నేను ఎందుకు సార్ ఎఫ్ఐఆర్ రా